शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे तन्त्रक्षेत्राय धीमहि తన్నో సంహార కాళభైరవ ప్రచోదయతో ఓ మహాలక్ష్మి దేవ్యై నమోస్ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణుల అందరిపైనను గణపతి శరణవరాత్రుల శుభాకాంక్షలతో కూడినటువంటి అలాగనే మనము భాద్రపద మాసంలో మనము సంహార కాళాభైరవ స్వామి ఆశీస్సులు అలాగనే సకల దేవతల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనము ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్నటువంటి వారందరికీ ముందస్తుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల కార్యక్రమాల్లో వారికి ఉండబడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి వృషభ రాశిలో సంచార స్థితి సింహరాశిలో రవి స్వక్షేత్రకంగా ఉంటూ శుక్రుడితో కలిగి కలిసి సంచారం చేయడము కన్యరాశిలో బుధుడు స్వక్షేత్రకారకుడు తులారాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనచరస్వామిలో వక్రీకరిస్తూ స్వక్షేత్రంలో సంచారం చేయడము మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రంగా సంచారం చేయడం జరుగుతుంది నాలుగు గ్రహాలు స్వక్షేత్రంగా ఉండడం వల్ల అందరికీ చాలా అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే పద్దెనిమిదవ తారీఖున సూర్యుడు సింహరాశిలో నుంచి కన్యరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు కన్యరాశిలోకి సంచారం చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపితే కన్నీ రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం టో పా పి పూ ష అణ ట పే పో అక్షరాల వరంధుడ కన్యరాశి జాతుకులే కన్యా రాశి యొక్క అధిపతి బుధుడు కన్యా రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన వీరి యొక్క బుద్ధికి వీరి యొక్క స్వయం నిర్ణయాలకు వీరి ఉన్న ఓపిక వీళ్ళకున్న ఆధ్యాత్మిక చింతనే వీరి విజయం అని చెప్పి గమనించగలగాలి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ఆనందకరం ఆరోగ్యకరం ఐశ్వర్యకరం అని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిగా సత్సాధాన స్థితి పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క కెరియర్ని ఏర్పాటు చేయడంలో విజయం వీరి సొంతమవుతుంది సప్తమంలో గురువు ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని విదేశీ చదువులు చదువుకోవాలని విదేశీ వస్తువుల క్రయ విక్రయాలు పిల్లల్ని కానీ మీరు కానీ విదేశీ ధనం ఆకర్షించడంలో అద్భుతమైన విజయం వీరి సొంతం కాబోతుంది అష్టమంలో రాహు సంచారము చేయడం వలన తీవ్రమైన తలనొప్పి వెన్నెముక స్పాడైట్ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ థైరాయిడ్ వ్యాధులు వచ్చే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో కూచుడు ఉండడం వలన భార్యపైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం రాగద్వేషాలకు ఆద్యం పోసుకున్నట్లయితే విభేదాలు విడిపోవడాలు పోలీస్ స్టేషన్ల గొడవలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి వ్యయంలో రవి శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల రవి సుక్షత్రకారకంగా ఉండడం వలన అనవసర ప్రయాణాలు అనవర్సర ఖర్చులు మితిమీరినటువంటి ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఉత్తరా నక్షత్రాల పుట్టిన జాతకులకు శిరోవేదము జ్వరము నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోకు గుండెపోటు రక్తహీనత వ్యాధులు వచ్చే హస్తా నక్షత్ర పుట్టిన జాతకులకు జలుబు ఉదర సమస్యలు ఒబిసిటీ షుగరు థైరాయిడు మోకాళ్ళ మోచేతుల నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి చిత్తానక్షత్రాల పుట్టిన జాతకులకు మెంటల్ టెన్షను జ్వరము మోకాళ్ళు అరికాళ్ళు కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి రక్తహీనత నరాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఉత్తరా నక్షత్రంలో పుట్టిన జాతకులు కంప్యూటర్లుగా మేనేజర్లుగా రాజకీయవేత్తలకు సలహాదారులుగా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేవారికి వ్యవసాయ సోదరి సోదరుమణులకు డాక్టర్లకు చాలా మంచి కాలం నక్షత్రంలో పుట్టిన జాతకులు వస్త్ర వ్యాపారము అడ్వికెట్సు పాలు పెరుగు హోటల్ వ్యాపార కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలం చిత్తానక్షన్ జాతకులకు మేనేజర్లుగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ వర్క్ చేసేవారికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి మనకు భాద్రపద మాసము గణపతి శరణవరాత్ర మహోత్సవ రెండవ రోజు నుంచి మనకు జరుగుతుంది కనుక అందరికీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క శుభాకాంక్షలు మనమందరము కూడా కలుషితము లేనటువంటి రంగులు లేనటువంటి గణపతి స్వామివారిని పూజ చేద్దాం గరికతో అర్చన చేసుకుందాం మనకు మన కుటుంబాలకు అందరికీ అష్ట కష్టాలు తొలగించమని ప్రార్థన చేద్దాం నాలుగో తారీఖున అష్టమి కావడం వలన సంహార కాళభైర స్వామికి పూజ చేద్దాం పదో తారీఖున భాద్రపద మాస శుద్ధ పూర్ణిమ శనివారము శతవిశ నక్షత్ర సందర్భంగా మహాలయాల పూర్ణిమ పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి ఆ రోజు నుంచి పదహైదు రోజుల వరకు గతించినటువంటి అంటే చనిపోయినటువంటి మన తాత ముత్తాతలకు గతించినటువంటి తల్లిదండ్రులకు గత పన్నెండు నెలలలో వాళ్ళు ఏ తిథి ఎందైతే వాళ్ళు మరణించారో ఆ తిథుల ఎందు వారికి స్వయం బ్రాహ్మణుని పిలిచి వాళ్ళ పేరుపైన వారికి తృప్తికరమైనటువంటి స్వయంపాక దానము కూరగాయలు ఆకుకూరలు దానం చేయండి అలాగనే గోమాతకు పచ్చడి గడ్డిని నీటిని ఏర్పాటు చేయండి అలాగనే ఆకలితో అలమటించేటువంటి సాధువులకు కానీ సన్యాసులకు కానీ భిక్షాటం చేసుకునేటువంటి వారికి వారిపైన వస్త్రధారణ వారి పేరుపైన వస్త్రధారణ చేసినట్టయితే పితృదేవతల యొక్క ఆశీసులు కలిగి మనకు మన కుటుంబాలకు మన ఇంటి వారికి మన వంశస్థులకు అందరికీ పితృదోషం తొలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున బహుళ ఆదివారము మృగశిరా నక్షత్రం సందర్భంగా సంహార కాళబైరస్వామిని స్మరించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు బహుళ ఆదివారము అమావాస్య అందులో కృతికా నక్షత్రము రావడము చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఆదివారం అమావాస్య వచ్చినట్లయితే మనం శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి వారిని పెకిలించి ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు భావితరాలకు ఏడు తరాలకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఆరవ తారీఖున మనకు దుర్గా శ్రణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి అందరికీ కన్నా ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు కనుక మనమందరము కూడా అన్నింట విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో మనం సవివరంగా తెలుసుకుందాం మనకు మనిషి యొక్క జీవితంలో కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఆగామిక రెండు సంచిత మూడు ప్రారంభ కర్మలు అనేటువంటి ఉంటాయి అంటే గత జన్మలో చేసినటువంటి పాప కార్యములు కానీ లేదంటే మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు కానీ లేకుంటే ఈ జన్మలో ఈ రోజుల్లో మనకు తెలుసో తెలియక చేసిన కొన్ని పాపాలు అవి ఎలా ఉంటాయంటే మనము మన వాహనం పైన కానీ కారులో కానీ బస్సులో కానీ వెళ్తూ ఉంటాం వ్యవసాయ క్షేత్రాల్లో తెలుసో తెలియకో కుక్క కాకి పాము పంది జంతువులను తెలియకుండా కొట్టడం ఆవులను కొట్టడం కానీ ఇలాగా వాటిని డ్రైవింగ్ స్పీడ్లో ఉన్నప్పుడు తెలియకుండా తప్పించబోయి మనం వాటిని ఎక్కించడం జరుగుతూ ఉంటుంది అవి తెలిసో తెలియకో పాపం చనిపోతూ ఉంటాయి అప్పుడు మనకేం అనిపించదు కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత మన గృహంలో పిల్లలు సక్రమంగా చదువుకోకపోవడం చదివినా ఉద్యోగం రాకపోవడం ఉద్యోగం చేసినా డబ్బులు రాకపోవడం వచ్చిన ధనం సద్వినియోగం కాకపోవడం దుర్వినియోగం అవడం హాస్పిటళ్ళు అనారోగ్యము యాక్సిడెంట్స్ అంతవరకు కుటుంబం అంతా చాలా బాగుంటుంది అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం భార్యాభర్తల మధ్య అనేక రకాలుగా ఇబ్బందులు రావడం ఇలాగ అనేక రకాలమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి మనం అందరం సమస్య వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాం అయ్యో నా కర్మ ఏంటి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ఆ వాడే పదమే కర్మ అంటారు సత్కర్మ చేయవా సత్ఫలిత దుష్కర్మ చేయవా దుష్ఫలిత అంటారు శాస్త్రంలో అంటే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మన జాతకంలో గ్రహాలు బాగున్నప్పుడు అవి మంచిగా ఉపయోగపడతాయి దుష్కర్మ అంటే పాప కార్యక్రమం చేసినప్పుడు మన జాతకంలో గ్రహ గమనాలు నీచబడినప్పుడు మనకు ఏలనాటి శని అష్టమస్థాన శని శని ఉన్నప్పుడు ఈ పాప కార్యములు చుట్టుకోవడం వలన మనిషి ఉక్కిరి బిక్కిరవడము పోలీస్ స్టేషన్లని గొడవలని కోర్ట్ అని వివాదాలని అనారోగ్య సమస్యలని అనని దానికి కూడా మాటలు పడే అనేక రకాలుగా సమస్యలతో వ్యక్తులు మనం అందరం కొట్టిమెట్టాడుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మనము కర్మ విమోచనార్థం పంచభూత పూజ చేయడం జరుగుతుంది అది ఎలాగనగా మనము బయట తగ్దినము పెడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి గతించినటువంటి వారిని వారిపై వారిని వారికి తల తలపైన నువ్వులు దర్బలు వేసి ఆత్మను ఆవాహన చేసి వారికి భోజనం పెట్టి వారిని తృప్తిపరిచి అలా పంపించడం జరుగుతూ ఉంటుందో మనకు మన జీవితంలో ఉండబడినటువంటి ఈ మూడు రకాల కర్మలకు మనము బ్రాహ్మణులను కూర్చోబెట్టి పంచభూతమైనటువంటి భూమి నిప్పు నీరు గాలి ఆకాశానికి పూజ చేసి యజ్ఞ కాళభైరవ హోమ కార్యక్రమం చేసి బ్రాహ్మణుని చేత అయ్యా నేను మనసా వాచా కర్మణ మీ కర్మను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి సంకల్పం చెప్పు చెప్పుకొని అలాగే తినేటువంటి వ్యక్తికి తృప్తికరమైన భోజనం యజమాని పెట్టడం వల్ల తన కర్మను తను స్వీకరించడం జరుగుతుంటుంది యజ్ఞము యాగము దానము చేయడం వలన కర్మ విమోచనం అవుతుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి కాల సమయంలో వారి జీవితంలో ఎప్పుడైతే కర్మ విమోచనం అయిపోతుందో నూతనమైన ఒక ఉత్తేజాన్ని అంటే ఒక వ్యవసాయ పొలంలో వేసవికాలంలో వ్యవసాయ పొలం అంతా భూమి కనపడుతుంది అలాగే వర్షాకాలం వచ్చి నవంబర్ డిసెంబర్ కాలం అంతా భూమి అంతా కూడా పచ్చటి వాతావరణంలో ఉంటుంది అలాగా వ్యక్తి తన యొక్క జీవితంలో అన్నీ కోల్పోయినాను అనుకుంటున్న వ్యక్తికి సర్వ ఐశ్వర్యము సర్వశక్తులు తనకి కలిగి తన వంశంలోని ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు అని చెప్పి గమనించగలగాలి అలాగా మన దేవాలయంలో నిత్యము ఇలాంటి కర్మ విమోచనార్థమై అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అలాగా మూడు మాసాలకు ఒకసారి కాశీలో మణికర్ణికా ఘాటులో ఇలాంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కనుక ఈ భాద్రపద మాసంలో బహుళార్థంలో కాశీలో ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కనుక ఎవరికైతే ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఈ కింది నెంబరు సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క జీవితంలో ఉండమనే కర్మకు విమోచనార్థం కలిగించి మీకు నూతనమైనటువంటి విశేషమైన జీవితాన్ని ప్రా మీకు ప్రారంభించడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మనము ఈ భాద్రపద మాసంలో ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ అలాగే గతంలో వివాహం అయినటువంటి వారందరికీ కూడా మనకు జన్మ సంవత్సరం ఒకసారి వస్తుంది కనుక వీలైనంతవరకు గృహాన్ని శుద్ధి పెట్టుకొని నూతన వస్త్రాలు ధరింప చేసుకొని ఇంట్లో పూజామందిర కార్యక్రమం చేసుకొని ఇంట్లో వీలైతే ఒక లక్ష్మీ గణపతి ఆయుష రుద్రభోమం చేసుకొని పది మందికి ప్రసాదాన్ని పంచిపెట్టండి అలా కుదరని పక్షంలో ఈ కిందినమర సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా ఏక మహాశివలింగేశ్వర శివలింగేశ్వర స్వామివారికి అలాగనే ద్వాదశ శివలింగేశ్వర స్వామివారికి కాళభైర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి కాళభైరవ హోమాన్ని చేసి మీకు ప్రసాదంగా ఇంటి బయట కట్టుకోవడానికి ఒక కాళభైరవ సౌభాగ్య ఉట్టిని మెడలో ధరించడానికి కాళభైర స్వామి యొక్క డాలర్ని కాళభైరవ యొక్క కంకణాన్ని అక్షయపాత్రను అభిషేకం చేసిన జలాన్ని కూడా మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రాసి పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎప్పుడు మీకు ఏలనాటి శని ఎప్పుడు అష్టమస్థాన శని ఎప్పుడు అర్ధాష్టమ శని అని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగ చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు కారణం వల్ల మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి ఈ జ్యోతిష వివరాలు సవివరంగా తెలుసుకొని మానవ ప్రయత్నం చేయండి అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన చెయ్యాలి అనుకుంటున్న వారు చాలామంది ఉంటారు వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు కాళభైరవ స్వరూపాలు కూడా పన్నెండు నెలలు పన్నెండు కనుక పన్నెండు కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రాలను కూడా మీకు ఉపదేశించడం జరుగుతుంది మంత్ర సాధన చేయడం వలన యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ సకల క్షుద్వాద నరదృష్టి శత్రు ప్రభావాలు సకలమైనటువంటి ఈ తాంత్రిక ప్రయోగాలు జరిగినాయేమో అని మీరు ఆందోళన చెందుతుంటారు ఈ మంత్ర సాధన వల్ల వీటన్నిటి మీకు మీరే స్వయంగా తొలగించుకునే మానవ ప్రయత్నం అని చెప్పి గమనించుకోగలగాలి అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి మన యొక్క దేవాలయంలో జ్యోతిష్యాన్ని ఆన్లైన్ ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది కనుక ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియపరచుకోగలరు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించగలరు అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలని ఈ భద్రపద మాసంలో వినాయక శరణవరాత్ర శుభాకాంక్షలు సంహార కాళవైరస్వామి యొక్క ఆశీస్సులు అలాగనే దుర్గా శరణవరాత్ర శుభాకాంక్షలతో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదించడం జరుగుతుంది గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీన వస్త్రవస్తవం జయస్థరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణో త్రీ దసాదనగం శ్రీ మహాగణాధిపత శతమానం భవతి శతిపరుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి జనాోవ లోకా సమస్త సమస్తాంతు సర్వం సంహార వైరవ దేవతార్పరమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్లయితే ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి సింబల్ కూడా ప్రెస్ చేయండి ఇంకొను స్వామివారికి ఆశీస్సులు అదనంగా కావాలి అన్నట్లయితే ఈ యొక్క వీడియోను భగవద్ మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి ఇంటింటా కాళాభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి